Hello friends and family members, how are you? Hope you're doing well and welcome to Start English with Pandal. ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ డెమోన్స్ట్రేటివ్స్. ఈ డెమోన్స్ట్రేటివ్స్గా మనము దీస్, దట్, దీస్, దోస్లను డెమోన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్గా, డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్గా యూజ్ చేస్తాము. హియర్ డెమోన్స్ట్రేటివ్స్ ఈజ్ నథింగ్ బట్ టు పాయింట్ అవుట్ ఏ స్పెసిఫిక్ పర్సన్ ఆర్ ఎ థింగ్. అంటే ఏదైనా ఒక దాన్ని మనము పాయింట్ అవుట్ చేస్తూ చూపించడానికి మనము దీస్, దట్, దీస్, దోస్లను యూజ్ చేస్తాము. ఎట్ ది సేమ్ టైమ్ ఈ డెమోన్స్ట్రేటివ్స్ ని మనము టైమ్, ప్రెసెంట్ యాక్షన్స్ అండ్ పాస్ట్ యాక్షన్స్ అండ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు కూడా మనము ఈ దిస్, దట్, దీస్, దోస్లని యూజ్ చేస్తాము. వీటిని ఏ సిచ్యువేషన్స్ లో ఏ విధంగా యూజ్ చేస్తాము అనే విషయం గురించి ఈ రోజు క్లాస్ లో నేర్చుకుందాం. ద ఫస్ట్ వన్, దిస్ అండ్ దట్. ఇక్కడ దిస్ అండ్ దట్ లని మనము సింగులర్ కి యూజ్ చేస్తాము అండ్ దీస్ అండ్ దోస్ లని మనము ప్లూరల్ కి యూజ్ చేస్తాము. టేక్ అన్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ఎ పెన్. దట్ మీన్ ఏదైనా ఒక వస్తువు కానీ పర్సన్ కానీ మనకు దగ్గరగా ఉన్నప్పుడు మనము దీస్ ని యూజ్ చేస్తాము. అదే మనకు దూరంగా ఉన్నటువంటి వస్తువులను కానీ వ్యక్తుల్ని కానీ సూచించే సందర్భంలో మనము దట్ ని యూజ్ చేస్తాము. ఆ థింగ్స్ కానీ ఆ పర్సన్స్ కానీ సింగులర్ గా ఉన్నప్పుడు మాత్రమే మనము దిస్ అండ్ దట్ లను యూజ్ చేస్తాము. దట్ మీన్ సింగులర్ వర్డ్స్ అనేవి దగ్గరగా ఉన్నప్పుడు మనము దీస్ ని యూజ్ చేస్తాము. అదే సింగులర్ వర్డ్స్ అనేవి మనకు దూరంగా ఉన్నప్పుడు వాటిని మనము దట్ ని యూజ్ చేసి చెప్తాము. అండ్ ఇచ్చినటువంటి థింగ్స్ ఆర్ పర్సన్స్ అనేవి మనకు దగ్గరగా ఉండి మోర్ దెన్ టూ థింగ్స్ ఆర్ పర్సన్స్ ఉన్నప్పుడు మనము దీస్ ని వాడతాము. అండ్ ఇచ్చినటువంటి పర్సన్స్ ఆర్ థింగ్స్ అనేవి మోర్ దెన్ టూ ఉన్నప్పుడు అవి మనకు దూరంగా ఉన్నప్పుడు మనము దోస్ ని వాడతాము. టేక్ ఎన్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ ఎ పెన్. ఇది మనకు దగ్గరగా ఉంది అండ్ సింగులర్ గా ఉంది కాబట్టి మనము దిస్ ఈజ్ ఎ పెన్ అని వాడుతున్నాము. అదే ఈ పెన్ అనేది మనకు కొంచెం దూరంలో ఉందనుకోండి, దట్ ఈజ్ ఎ పెన్ అని వాడతాము. అక్కడ కూడా మనకు సింగులర్ పెన్నే ఉంది, అది మనకు దూరంగా ఉంది కాబట్టి మనం అక్కడ దట్ ఈజ్ ఎ పెన్ అని వాడుతున్నాము. అండ్ మన దగ్గర చాలా పెన్స్ ఉన్నప్పుడు, దట్ మీన్ టూ ఆర్ మోర్ దెన్ పెన్స్ ఉన్నప్పుడు మనం వాటిని దీస్ ఆర్ పెన్స్ అని వాడతాము. మనకు కొంచెం దూరంగా ఉండి అక్కడ చాలా పెన్లు ఉన్నప్పుడు దోస్ ఆర్ పెన్స్ అని వాడతాము. ఇలా మనకు దగ్గరగా ఉన్నటువంటి వస్తువు ఒకటిగా ఉన్నప్పుడు దిస్ ని వాడాలి, అదే మనకు దగ్గరగా చాలా పెన్స్ ఉన్నప్పుడు మనము దీస్ ని వాడతాము. అండ్ మనకు దూరంగా ఉన్నటువంటి వస్తువులను దట్ తో తెలియజేస్తాము. ఎట్ ది సేమ్ టైం దూరంగా ఉండి చాలా వస్తువులు ఉన్నప్పుడు మనము దోస్ ని వాడతాము. అండ్ ఈ దిస్, దట్, దీస్, దోస్లని కేవలము అక్కడ ఇక్కడ అనే సందర్భంలో మాత్రమే కాకుండా ఇంకా చాలా సందర్భంలో కూడా వాడతాము. అందులో ఫస్ట్ యాక్షన్ గురించి చూద్దాం. ప్రజెంట్ ఏదైనా ఒక పని జరుగుతున్నప్పుడు ఆ పని గురించి తెలియజేస్తున్నప్పుడు మనము దిస్ ని వాడతాము. అదే పాస్ట్ లో ఒక యాక్షన్ జరిగినప్పుడు ఆ యాక్షన్ గురించి మనం ఇప్పుడు చెప్తున్నప్పుడు దట్ ని వాడతాము. టేక్ ఎన్ ఎగ్జాంపుల్, నేను ఒక మ్యాంగోని తింటున్నాను. ఆ మ్యాంగో యొక్క టేస్ట్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో అప్పుడు ఏ విధంగా చెప్తాము అంటే దీస్ మ్యాంగో ఈజ్ డిలీషియస్. ఇలా మ్యాంగో అనేది సింగులర్ గా ఉన్నప్పుడు దీస్ మ్యాంగో ఈజ్ డిలీషియస్ అని చెప్తాము. అదే నా దగ్గర చాలా మ్యాంగోస్ ఉన్నాయి, అవన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి అని చెప్పే సందర్భంలో దీస్ మ్యాంగోస్ ఆర్ డిలీషియస్ అని చెప్తాము. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ లో నేను తింటున్నటువంటి మ్యాంగో గురించి చెప్తున్నప్పుడు, అదే నేను గతంలో తిన్నటువంటి మ్యాంగోస్ గురించి చెప్పాలి అనుకున్నాను అనుకోండి, దట్ మ్యాంగో ఈజ్ డిలీషియస్ మీన్స్ నేను అప్పుడు తిన్నటువంటి మ్యాంగో అనేది చాలా టేస్టీగా ఉంది అని చెప్పడానికి దట్ మ్యాంగో ఈజ్ డిలీషియస్ అని చెప్తాను. అండ్ పాస్ట్ లో నేను చాలా మ్యాంగోస్ తిన్నాను, ఆ మ్యాంగోస్ అన్ని కూడా చాలా టేస్టీగా ఉన్నాయి అని చెప్పే సందర్భంలో దట్ మ్యాంగోస్ ఆర్ డిలీషియస్ అని వాడతాము. అండ్ నెక్స్ట్ దిస్ అండ్ దట్ లని మనము ఇంకా ఏ ఏ సందర్భంలో వాడతాము అంటే, మనకు ఫోన్ కాల్ వచ్చింది, ఆ ఫోన్ కాల్లో మనతో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి మన గురించి అన్ని విషయాలు చెప్తూ నవ్వుతూ మాట్లాడుతున్నాడు. ఎట్ ది సేమ్ టైం నేను ఎవరో నీకు ఇంకా గుర్తుకు రాలేదా అని చెప్తున్న సందర్భంలో మనము ఈ విధంగా అంటాము, హూ ఇస్ దిస్. అండ్ మనము ఫోన్ కాల్ మాట్లాడుతున్నప్పుడు ఎవరో వచ్చి మన డోర్ని నాక్ చేస్తున్నారు, ఆ సందర్భంలో మనము హూ ఇస్ దాట్ అని అడుగుతాము. అండ్ ఈ దిస్ అండ్ దట్లని మనము ఇంకా చాలా సందర్భంలో కూడా యూజ్ చేస్తాము. అదేంటంటే
టైమ్ సెన్స్ ని తెలియజేస్తున్నప్పుడు కూడా మనము ఈ దిస్ అండ్ దట్లని యూజ్ చేస్తాము. టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఐ విల్ కమ్ దిస్ వీక్, నేను ఈ వారంలో వస్తాను అంటే జరగబోయేటువంటి యాక్షన్స్ ని తెలియజేసే సందర్భంలో, ఒక స్పెసిఫిక్ టైం ని చెప్పే సందర్భంలో కూడా మనము దిస్ ని వాడుతున్నాము. ఎట్ ది సేమ్ టైం గతంలో జరిగినటువంటి పని తెలియజేటప్పుడు మనము దట్ ని యూజ్ చేయాలి. టేక్ ఎన్ ఎగ్జాంపుల్ హీ కేమ్ దట్ వీక్, అతడు ఆ వారంలో వచ్చాడు అని సూచించే సందర్భంలో మనము దట్ ని యూజ్ చేస్తాము. అంటే ప్రజెంట్ జరుగుతున్నటువంటి యాక్షన్స్, అంటే ప్రజెంట్ జరుగుతున్నటువంటి టైమ్ ఆఫ్ యాక్షన్స్ ని తెలియజేస్తున్నప్పుడు మనము దిస్ ని వాడుతున్నాము. అండ్ గతంలో ఒకనొక సమయంలో జరిగిపోయిన పనులను సూచించే సందర్భంలో మనము దట్ ని యూజ్ చేస్తున్నాము. అండ్ ఈ డెమోన్స్ట్రేటివ్స్ ని మనము ఇంకా ఏ సందర్భంలో వాడతాము అంటే, ఎవరినైనా మనము ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు, లేదైనా ఒక వస్తువుని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు కూడా మనము ఈ డెమోన్స్ట్రేటివ్స్ ని వాడతాము. టేక్ ఎన్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ మై బ్రదర్ విజయ్ కుమార్. అండ్ అక్కడ మనకు చాలా మంది బ్రదర్స్ ఉన్నారు అనుకోండి, చాలా దూరంగా ఉన్నారు, మనం ఇక్కడ ఒక వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేయిస్తున్నాము, అప్పుడు మనము దట్ ఈస్ మై బ్రదర్ విజయ్ కుమార్ అని చెప్తాము. అంటే దగ్గరగా ఉన్నప్పుడు మనము దీస్ ని వాడుతున్నాము, దూరంగా ఉన్నప్పుడు దట్ ని వాడుతున్నాము. అండ్ దగ్గరగా ఉండి ఎక్కువ మంది ఉన్నప్పుడు మనము దీస్ ఆర్ మై బ్రదర్స్ అని చెప్తున్నాము. అదే దూరంగా ఉండి చాలా మంది బ్రదర్స్ ఉన్నప్పుడు మనము దోస్ ఆర్ మై బ్రదర్స్ అని చెప్తాము. ఇలా మనము డెమోన్స్ట్రేటివ్స్ అడ్జెక్టివ్స్ ని కానీ, డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ ని కానీ టైమ్ ఆఫ్ యాక్షన్, డిస్టెన్స్ అండ్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మనము ఈ దిస్, దట్, దీస్, దోస్ లని యూస్ చేస్తాము. మీకు ఇప్పుడు దిస్, దట్, దీస్, దోస్ లను ఏ సందర్భంలో ఎలా వాడాలి అనే విషయం గురించి అర్థమైంది అనుకుంటున్నాను. ఈ క్లాస్ కానీ మీకు అర్థమైనట్లయితే ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఫస్ట్ టైం కానీ మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దీస్ వీడియో. దిస్ ఇస్ కొండవర్ పండరి. హ్యావ్ ఎ నైస్ డే.